ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా దాని ఏలు గ్రంథము ఒకటవ అధ్యాయం మరియు రెండవ అధ్యాయం ఒకటి నుండి పదహారవ వచ్చిన మటుకు చదువుకుందాము యూదా రాజగు యహోయా కీము ఏలుబడిలో మూడవ సంవత్సరంన బబులోను రాజగు నెవత్ నేజరు ఎరుషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజగు యహోయా కీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతి కప్పగించను గనక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను ఇస్రాయేలీల రాజవంశంలలో ముఖ్యులై లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్ష రసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను యూదులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అచార్య అనువారు వీరిలో నుండిరి నపంసకుల అధిపతి దానియేలునకు బెల్తిషాసరు అనియో హనన్యకు శద్రకనియు మిషాయేలునకు మేషాఖనియు అజరియాకు అభెజ్నిగు అనియు పేర్లు పెట్టాను రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్ష రసంను పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద నన్ను గ్రహించను గనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్ల నేను మీకు అన్నపానంలను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్టు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగ చేతురు నపుంసకుల ఎదుపత్తి దానియేలు అనన్య మిషాయేలు అజర్య అని వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను నేను శాఖ ధాన్యాదులను పానముల పానమును పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడల జరిగింపు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖంలో రాజు భోజనము భుజించు బాలుర క బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసుకొని తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను మరియు దాని ఏలు సకల విధములకు దర్శనములను స్వప్న భావంలను గ్రహించు తెలివి గలవాడై ఉండెను నివ్కత్ నేజరు తన సమ్ముఖంనకు వారిని తీవలనని ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖంన వారిని నిలోవబెట్టాను రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియాలు హనన్న హనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖమున నిలిచిరి రాజు వీరిద్దరి విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతట నుండు శకునగా ఆంధ్ర గారడి గరడీ విద్య గల పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దాని ఏలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను రెండవ అధ్యాయం ఒకటి నుండి పదహారవ వచ్చిన మటుకు చదువుకుందాం నేజరు తన ఏలుబడి అందు రెండవ సంవత్సరం నా కళలు కనేను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండాను కాగా రాజు తాను కనెన్న కలలను తనకు తేలిచి శకునగాంధ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని పిలువనంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచిరి రాజువారితో నేను ఒక కల కంటిని ఆ కల భావం తెలుసుకున్న వలనని నేను మనోవ్యాకుల ముందీ ఉన్నానగా కల్దీయులు సిరియా భాషతో నిట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కల సెలవియుడి మేము దాని భావంను తెలియచేసేదము రాజు నేను దాని మరచిపోతిని గాని కలను దాని భావంను మీరు తెలియజేయని ఎడల మీరు నియలుగా చేయబడుదురు మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానం దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియచేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన యెడల మేము దాని భావమును తెలియచేసేదమని మరల ప్రత్యుత్తమి ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచి ఉండుట మీరు చూసి కాలాహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయినా ఎడల నేను చెప్పిన మాట ఖండితం గనక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీయులు ఇలా ప్రత్యుత్తం ఇచ్చరి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యుద్ధను గారడీ విద్య గలవాని వద్దను కల్దీయుని యుద్ధను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరునో ఈ సంగతి తెలియజెప్పరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని యాజ్ఞ ఇచ్చాను ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి అప్పుడు దానియేలు బబ్లోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల యధిపతి అగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజునుద్ద నుండి ఈ యాజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని మనీ దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు నడుగగా అరియోకు ఆ సంగతి దానియేలు నాకు తెలియజెప్పాను అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలాను ఇంతటితో ఈదనం కొరకైన బైబిల్ పాఠము సరి